నమస్కారం. జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ తెనాలికి నాలుగేళ్లు, పారిశుద్ధ్య నిర్వహణలో ముందు వరుసలో తెనాలి. ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి, అందరి చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ. వ్యవసాయ పంట మార్పిడిలో నూతనత్వం రావాలి. ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి, రీసెర్చ్కు డెల్టా ప్రాంతం అనువైన ప్రాంతం అంటూ ప్రకటన. పోలీసులో వెళ్లి విరిసిన నిజాయితీ, దొరికిన డబ్బుని పోగొట్టుకున్న వ్యక్తికి అందవేత. మన తెనాలి స్వచ్ఛ తెనాలి నినాదంతో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి నెల 2వ తేదీన నిర్వహించే స్వచ్ఛ తెనాలి కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రామలింగసురపేట పరిధిలోని 10వ వార్డులో స్వచ్ఛ తెనాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం వద్ద తొలుత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ప్రతి సంవత్సరంలో ఎంటల సభలు చేసి అక్కడ నుండి జంపని డ్రైన్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆలపాటి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ప్రతి నెల 2వ తేదీన పట్టణంలో స్వచ్ఛతనాలి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. పట్టణంలో డ్రైన్లు, రహదారులు, పార్కులు వంటి వాటిని పరిశీలించి అవసరమైన అభివృద్ధి చేయించే విధంగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. మన తెనాలి స్వచ్ఛతనాలి నినాదంతో పట్టణ సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు ఆలపాటి వివరించారు. ఈరోజు 2వ తారీఖు, ప్రతి నెల 2వ తారీఖు కూడా పట్టణంలో కార్యక్రమం తీసుకొని డ్రైనేజెస్, అట్లాగే రోడ్సు, ట్యాంక్స్, పార్క్స్ ఇట్లాంటివన్నింటిని కూడా ఎట్లా ఉన్నాయి, దీన్ని అప్గ్రేడేషన్ ఎట్లా చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే స్వచ్ఛ భారత్ ఎక్కడ జరిగినా జరగకపోయినా మన తెనాలి స్వచ్ఛ తెనాలి అనే కార్యక్రమం తీసుకొని స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇందులో అందరూ కూడా, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు దీంట్లో భాగస్వామ్యం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నిర్విరామంగా ఎక్కడ కూడా క్రమం తప్పకుండా 2014 నుంచి ఈ 4 సంవత్సరాలు కూడా క్రమం తప్పకుండా కొనసాగిస్తున్న పెద్దలందరికీ కూడా దీనికి మద్దతు పలుకుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ, అధికారులు కానీ, అనధికారులు కానీ, పార్టీ శ్రేణులు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, స్థానిక కౌన్సిలర్ యడ్లపల్లి శాంతకుమారి, వైస్ చైర్మన్ ఎండీ నియాజుద్దీన్, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నామతిని జయలక్ష్మి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఖుద్దూస్ అశోక్, జొన్నాదుల మహేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ కె శకుంతల, ఎంఈ సత్యనారాయణ, ఎంహెచ్ఓ డాక్టర్ బివి రమణ, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో నూతనత్వం కోసం రైతే శాస్త్రవేత్తగా పంటల విధానంలో మార్పుకు ప్రయత్నిస్తున్నాడని ఎమ్మెల్యే ఆలపాటి అన్నారు. ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కిసాన్ కళ్యాణ్ కార్యశాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యవసాయం మీద ఆధారపడిన మన దేశంలో వ్యవసాయ రంగంపై పటిష్టమైన శాస్త్ర పరిజ్ఞానం రైతులకు అందుబాటులో లేదని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంచి భూమి, నీరు వంటి అనేక వనరులు ఉన్న రైతుకు లాభం చేకూర్చే పంటలు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నామన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో ముందుకు వెళుతోందని ఆయన అన్నారు. డెల్టా ప్రాంతం వ్యవసాయ రంగంలో రీసెర్చ్కి అనువైన ప్రాంతమని ఎమ్మెల్యే చెప్పారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రైతాంగానికి అందకపోయినా రైతే వ్యవసాయ శాస్త్రవేత్తగా పలు పరిశోధనలు చేస్తున్నాడని ఆయన తెలియజేశారు. కిసాన్ కళ్యాణ్ కార్యశాల కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, మెళుకువలు రైతాంగానికి వివరించడం వల్ల రైతు పంట మార్పు చేసుకునేందుకు వీలుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నుండి మే 5 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు.
ప్రయోగాత్మకమైన చర్యలే కాకుండా ఆచరణాత్మకమైన అంశాలను కూడా జోడించి వ్యవసాయం పట్ల అభిలాషని ఆసక్తిని ఆదాయాన్ని కూడా పెంచాలి. అప్పుడే మనందరం కూడా చక్కగా జీవించగలమని చెప్పి నమ్ముతా ఉంది ఈ ప్రభుత్వం. రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం. ఇలాంటి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షించడంలో ప్రభుత్వం ముందంజ ఉంది అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. ప్రధానమైన పంటలు మనందరికి తెలిసినవి ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతానికి పరిమితమై మాట్లాడుకుందాం, మిగతాది వ్యవసాయం అనేది వెరీ లార్జర్ సబ్జెక్టు. దాంతోపాటు మనకున్న డెల్టా పరిధిలో ఉన్న ఒకటి, ఎప్పుడైనా సరే మంచి నేల ఉండాలి, మంచి నేలకి మంచి విత్తనం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మంచి పంట పండుద్ది. మంచి పంట ఉంటే మంచి ఆరోగ్యంగా కూడా ఉంటుంది సమాజం. ఇవన్నీ కూడా ఇంటర్లింక్, ఒకదానికి ఒకటి అనుబంధం ఉన్న అంశాలు. భూమి అయితే మారేది లేదు, మనకున్న భూమి విస్తీర్ణం ఇదే. అయితే ఈ భూమి ఏ రకమైన లోపాలతో ఉంది, ఏ రకమైన సారంతో ఉంది, ఏ రకంగా ఏ పంట దానికి సూట్ అవుతుందని చెప్పి మనకి తెలిసిన అంశమైనా కూడా జనరల్గా దానికి తగ్గ వనరులు ఉన్నాయి. వాటర్ ఉంది, మంచి భూమి ఉంది, మంచి రైతులు ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ జరగట్లా, రీసెర్చ్ జరగట్లేదు. రీసెర్చ్ బై విర్చు ఫార్మరే రీసెర్చర్గా మారి ఒక నూతనత్వం కోసం ప్రయత్నిస్తున్నాడే చెప్తే గవర్నమెంట్ సైడ్ నుంచి. అంతకుముందు రైతులు ఉత్పత్తి చేసిన పంటల ప్రదర్శనను ఎమ్మెల్యే ఆల్పాటి తిలకించారు. ఈ సందర్భంగా పలువురు రైతులను ఎమ్మెల్యే ఆల్పాటి రాజా సత్కరించారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి దుగ్గిరాల యార్డు చైర్మన్లు గడవర్తి సుబ్బయ్య, కేశమనేని శ్రీధర్, చందు సాయిబాబు, జడ్పీటీసీ అన్నబొత్తుని జయలక్ష్మి, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు తదితర వ్యవసాయ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని జంపని డ్రైన్ వెంబడి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అమ్మకాలు జరిపిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. బుధవారం ఆక్రమణలకు గురైన జంపని డ్రైన్ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. స్థానిక 10వ వార్డు పరిధిలోని జంపని డ్రైన్ను ఏళ్ల తరబడి ఆక్రమించుకుని నివాసాలు ఏర్పరచుకున్న వారి వివరాలను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. రామలింగేశ్వరపేట నుండి గురవయ్య కాలనీ వరకు డ్రైన్పై వెలసిన నిర్మాణాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే సర్వే నిర్వహించారు. దారి పొడవునా నివాసాలను పరిశీలించి అందులో ప్రస్తుతం నివాసం ఉంటున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. అత్యధిక శాతం క్రయ విక్రయాలు జరిగి ఉండటం ఎమ్మెల్యే గుర్తించారు. అంతేకాకుండా ఆక్రమణదారులు వాటిని ఇతరులకు అద్దెకు ఇచ్చి వేరే ప్రాంతంలో ఉంటూ అద్దెలు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని స్థలాల్లో నిర్మాణాలు సైతం జరుగుతూ ఉండటం చూసి మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆలపాటి ప్రశ్నించారు. తక్షణమే నిర్మాణాలు నిలిపివేయించాలని ఆదేశించారు. ఆ బిల్డింగ్ ఉంటే ఇది ఇవ్వటం కష్టం కదా, మీరు అద్దెకుంటున్నారా? మీరేం చేస్తూ ఉంటారు? హోటల్లో చేసి రిటైర్ అయ్యారు. ఇదేంటి, ఏం చేస్తూ ఉంటాడు అల్లుడు గారు?
ఎప్పుడు కట్టావు? రద్దీగా వేరే ఇంట్లో ఉంటుందంట కదా, డిస్టర్బ్ చేశాను. అవరు 10 మంది ఎవరు ఏమ్మా? ఏం పేరు? ఎందుకంటే నీ వయసు ఎంత? 60 లేదమ్మా నీ దాంట్లో. నీకు 60 ఏళ్ళు లేవంటున్నాను. మరి లేకపోతే రావు కదా. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జంపని డ్రైన్ మీద ఏళ్ల తరబడి నుండి కొంతమంది నివాసాలు ఏర్పరచుకున్నారని అన్నారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించుకోవడంతో పాటు కొంతమంది అమ్మకాలు కూడా జరిపారని తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని అమ్మకాలు కొనుగోలు నేరమని అన్నారు. విక్రయాలు జరిపిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సంజాయిషి ఇవ్వాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ విధంగా కొన్ని ముఠాలు తయారై పేదలకు మోసం చేస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. 71 నివాసాలను గుర్తించడం జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న వారి వద్ద నుండి అద్దలు వసూలు చేసినా ఊరుకునేది లేదన్నారు. ఈరోజు 10వ వార్డులో డ్రైనేజ్ మీద కొన్ని ఏళ్ల తరబడి నుంచి నివాసం ఏర్పరచుకున్న వ్యక్తులందరినీ కూడా కలవటం జరిగింది. కొంతమంది అయితే ఒక 7 ఏళ్ల క్రితం మేమంతా కూడా కొనుక్కున్నామండి అని చెప్తా ఉన్నారు. ఎవరి దగ్గర ఎవరు అమ్మారు, ఎవరు కొనుక్కున్నారు అనేది ఏమీ లేదు. అది అంతా కూడా ప్రభుత్వ స్థలాలు, డ్రైనేజ్ స్థలం. అమ్మే అధికారం కానీ కొనుక్కునే అధికారం కానీ ఎవరికి లేదు. కానీ అమ్మటం ఏంటో కొనటం ఏంటో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ అంశాలు ఏంటంటే తెనాలపట్నంలో ఇలాంటి అమ్మటాలు కొంటాలన్నిటికీ స్వస్తి చెప్పే కార్యక్రమం చేపట్టకపోతే అమ్మిన వాళ్ళ మీద మాత్రం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇవాళ ఎవరైతే కొన్నారో, ఎవరైతే వాళ్ళకి అగ్రిమెంట్స్ రాశారో, వాళ్ళు ఖచ్చితంగా వాలంటరీగా వచ్చి ప్రభుత్వానికి సంజాషించుకోకపోతే కఠినంగా శిక్షించే కార్యక్రమానికి చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనకాడేది లేదు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అమ్మటం అంటే ఎవరి స్థలం ఎవరు అమ్మినట్టు, ఎవరు కొనుక్కున్నట్టు పాపం వాళ్ళని మోసం చేయటం కదా. ఇక్కడ చీటింగ్ చేసిన విధానం మాత్రం చాలా చెడు సాంప్రదాయం. అట్లాంటి చెడు సాంప్రదాయానికి స్వస్తి పలకపోతే కొన్ని ముఠాలు ఉన్నాయి, ఇంకా ఈ ముఠాలను మాత్రం ఉపేక్షించే పని లేదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. దీనికి లోతైన విశ్లేషణ చేసి దీని మీద చర్యలు తీసుకునే కార్యక్రమం మాత్రం వెనకాడేది లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరైతే నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారో వాళ్ళే ఉండాలి. వాళ్ళు ఎవరికి అద్దెలు కట్టే పని లేదు. అద్దె అడిగితే కూడా ఊరు. ఎమ్మెల్యేతో పాటు చైర్మన్ పెండాల వెంకట్రావు, కమిషనర్ శకుంతల, ఎంఈ సత్యనారాయణ, మున్సిపల్ అధికారులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలిలో ట్రాఫిక్ విధులలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో నిజాయితీని చాటుకున్నాడు. రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు పోగొట్టుకున్న 50,000 రూపాయల నగదును పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. నగదుపై విచారించిన సిఐ అశోక్ కుమార్ కానిస్టేబుల్ను అభినందించి అతని చేతుల మీదుగానే స్వంత దారునికి అందజేశారు. కొల్లిపర పోలీస్ స్టేషన్కి చెందిన కానిస్టేబుల్ ఆర్ శ్రీనివాసరావు ప్రస్తుతం తెనాలిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 30వ తేదీన పాత బస్టాండ్ సెంటర్లో మధ్యాహ్నం విధుల్లో ఉన్న ఆయన రోడ్డుపై 50,000 రూపాయలు 500 నోట్ల కట్ట పడి ఉండటాన్ని గుర్తించాడు. నగదును స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ శ్రీనివాసరావు నేరుగా 3 టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సిఐ అశోక్ కుమార్కు అందజేశారు. నగదు ఎవరిదన్న దానిపై విచారించిన పోలీసులు బోస్ రోడ్లోని పాపులర్ స్వీట్స్ నిర్వాహకులు పెద్దింటి వెంకటరమణకు చెందినదిగా నిర్ధారించారు. బుధవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ అశోక్ కుమార్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు చేతుల మీదుగా నగదును స్వంతదారునికి అప్పగించారు. కానిస్టేబుల్ నిజాయితీని సిఐతో పాటు పలువురు సిబ్బంది అభినందించారు. గత నెల 30వ తారీఖు నాడు మధ్యాహ్నం సమయంలో తెనాలి పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాసరావు కానిస్టేబుల్ కొల్లిపర నుంచి తెనాలి ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్నాడు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈయన డ్యూటీలో ఉండగా రోడ్డుపై ఒక 50,000 రూపాయలు బండిలో ఒకటి పడిపోవడం జరిగింది. ఎవరో పాసర్స్ ఎవరో పారేసుకున్నారు. అది ఇమ్మీడియట్గా ఆయన దాన్ని సెక్యూర్ చేసి తీసుకొని మన స్టేషన్లో హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. చాలా నీతి నిజాయితీతో అతను ఎవరు అడగకపోయినా కూడా అతను అంతటా అతనే తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ హ్యాండ్ఓవర్ చేశాడు. దాని మీద మనం ప్రెస్ నోటీస్ చేసి అందరికీ తెలియపరిస్తే ఈ పాపులర్ స్వీట్స్
సంబంధించినటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన బ్యాంకులో డ్రా చేయటం, దాన్ని ఎడ్లపాడు తీసుకొని ఎడ్లపల్లిలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులో దాన్ని డిపాజిట్ చేయడానికి తీసుకువెళ్ళే క్రమంలో అతను దారిలో బండి మీద వెళుతూ జారవిచ్చుకోవడం జరిగింది. సో దాని మీద అతను అప్రోచ్ అయ్యాడు. సో ఆ కానిస్టేబుల్ ద్వారానే వాళ్ళ అమౌంట్ వెరిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ డినామినేషన్, ప్లేసు, ఆయన వెళ్ళిన రూట్ అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కానిస్టేబుల్ యొక్క నీతి నిజాయితీని ఆదర్శంగా తీసుకొని రిమైనింగ్ అందరూ కూడా విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యా విధానాలను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ఆలపాటి సూచించారు. కొత్తపేటలోని రావి సాంబయ్య హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఎమ్మెల్యే ఆలపాటి పరిశీలించి మాట్లాడారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 9వ తరగతి పూర్తయి 10th క్లాస్కు వెళుతున్న విద్యార్థులకు జ్ఞానధార కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. రావి సాంబయ్య హైస్కూల్ పట్టణ పరిధిలోని మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు నెల రోజుల పాటు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ కార్యక్రమానికి హాజరై విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఆలోచన విధానం వేగవంతంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత క్రమశిక్షణతో విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దెన్ మీరు వినడానికి సిద్ధపడితే మన మైండ్కి కొంత ఎక్కువ. ఎవ్వరం కూడా కాన్సన్ట్రేషను 30 మినిట్స్ కంటే ఉండదు. పెద్ద పెద్ద ఋషులకి నేను పలానా చాప్టర్ చదువుతున్నాను, పలానా సబ్జెక్ట్ మీద ఉన్నాను, నేను దీంట్లో ఉన్న డెప్త్ ఎంతవరకు తెలుసుకోవాలి, దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే స్టెప్ బై స్టెప్ నీకు ఏమనిపిస్తుంది అంటే ఎంత డెప్త్ ఉంది అనే దానికి వెళ్ళిపోతావు. ఒక సినిమా చూడగానే పాట పాడాలనిపిస్తుంది, టకటక నేర్చేసుకుంటావు 4 చరణాలు అయినా సరే. బట్ ఒక లెసన్ చదవగానే 4 లైన్స్ మాత్రం చెప్పడానికి మాత్రం ఇష్టపడం, ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ హెడ్ వెళ్ళేటప్పుడు మీరు ఒక క్లాస్ దాటి ఇంకో క్లాస్కి వెళ్ళేటప్పుడు మీకు బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ నుంచి కొద్దిగా వైడర్గా థింక్ చేయాల్సిన అటువంటిది, అట్లాగే నేర్చుకోవాల్సిన అంశము, వీటిని బట్టి నువ్వు డెవలప్ అవ్వాల్సిన. ఓకే, సీ ఒక రా సీడ్ని మనం నేలలో వేస్తున్నాం, కొన్ని రోజులకి అది ప్లాంట్ లాగా వస్తుంది. ప్లాంట్ లాగా రావడానికి కింద రూట్ వెళ్తుంది, పైన ట్రంక్ వస్తామండి. ట్రంక్ నుంచి స్టెమ్స్ వస్తాం, స్టెమ్స్ నుంచి లీవ్స్, లీవ్స్ నుంచి పేవే. నువ్వు ఎట్లా మార్గం వేసుకుంటావు అనేది నీ బట్టే ఉంటుంది. ఒక వాక్యం చెప్తున్నావు, లేకపోతే ఒక స్టోరీ ఇంకోళ్ళు చెప్తా ఉన్నావు, దానికి ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి లింక్ పెట్టుకోవాలి కదా. సెంటెన్స్ టు సెంటెన్స్ దే షుడ్ బి సమ్ లింకేజ్. అండి నువ్వేంటి ఏం చేసావు వాళ్ళని అనుకో, ఉదయం లేచాను, లేచిన తర్వాత బ్రష్ చేసుకున్నాను, బ్రష్ చేసుకుని మొహం కడుక్కున్నాను, తర్వాత బాత్ చేశాను. కమిషనర్ కె. శకుంతల మాట్లాడుతూ పురపాలక సంఘ పాఠశాలల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచారని అన్నారు. 10వ తరగతిలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు స్మార్ట్ క్లాసుల ద్వారా 100% ఫలితాలు సాధించే విధంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. ఇంజనీరింగ్ సెక్షన్లో ఆ 2 గంటలు ఏ పనులు పట్టుకోకుండా మరి ఆ విధంగా చేపట్టే ఈరోజు స్కూల్స్ అన్నింటిలో కూడా అన్ని రకాలైన వస్తువులు కల్పించి ఒక చక్కటి వాతావరణం కల్పించాము. దానికి తోడు మన ప్రభుత్వము, ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ పరంగా స్ట్రెంగ్తన్ చేయడం కోసం చేయాల్సిన అన్ని పనులు కూడా చేపడుతూ ఉన్నాము. ఒకవైపు ఫౌండేషన్ కోర్సు ఏర్పాటు చేయడంతో పాటు అదనపు టీచర్లను ఇవ్వటం, అదనపు స్టడీ అవర్స్ ఇవ్వటము, వీటన్నిటి ద్వారా కూడా ఎడ్యుకేషన్ పరంగా స్ట్రెంగ్తన్ చేస్తాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మున్సిపాలిటీ కల్పిస్తే ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు అన్నీ కలిపేసేసి ఈరోజు ఒక మంచి స్థానంలో మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. దానికి రిజల్టే చూసినట్లయితే కనుక నిన్ననే వెలువడిన 10th క్లాస్ ఫలితాలు చూడవచ్చు. 10th క్లాస్లో ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల వారికి తెలియజేస్తూ ఉన్నాము, సార్ మనకి 7 GPAs వచ్చినాయి మన మున్సిపల్ స్కూల్స్లో. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో గుంటూరు కార్పొరేషన్ ఉన్నప్పటికీ కూడా. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతును జయలక్ష్మి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు పేదవర్గాలకు అండగా ఉంటున్నారని,
మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు అన్నారు. స్థానిక అమరావతి కాలనీలో ఓ యువతి వివాహానికి హాజరై చంద్రన్న పెళ్లి కానుక నగదును చైర్మన్ అందజేశారు. స్థానిక అమరావతి కాలనీకి చెందిన యువతి రత్నమాల చంద్రన్న పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ద్వారా 35,000 రూపాయలు మంజూరు అయ్యాయి. బుధవారం ఉదయం వివాహానికి హాజరైన చైర్మన్ పెండాల వెంకట్రావు రత్నమాల మురళి దంపతులను ఆశీర్వదించి నగదు కానుకను అందజేశారు. చంద్రన్న పెళ్లి కానుక ద్వారా యువతల వివాహానికి ప్రభుత్వం సాయం అందిస్తుందని చైర్మన్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు యువతల వివాహానికి 15 రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రత్నమాల మురళి వివాహం సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు వారికి పెళ్లి కానుకగా పంపించడం జరిగింది. నేను మున్సిపల్ చైర్మన్గా నా స్వహస్తాలతో వారికి ఇవ్వడం ఇప్పుడే జరిగింది. బడుగు బలహీన వర్గాల వారికి అందరికి కూడా ముస్లిమ్స్ అయితే 50,000, ఎస్సీ ఎస్టీలకి 40,000, ఇతర కులాల వారికి 35,000 చంద్రన్న పెళ్లి కానుక ఇవ్వడం జరుగుతుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఎందుకంటే పెళ్లి టైంలో ఎంతో ఖర్చు ఉంటుంది కాబట్టి ఆడపిల్లకు మనం ఈ పెళ్లి కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకొని 4వ తారీఖు వరకు అరగంట ముందు చెప్పినా కూడా మరి ఇవి డబ్బు పంపిస్తారు. అట్లాగే 4వ తారీఖు నుంచి 15 రోజులు టైం ఉంటుంది. 15 రోజులు ముందుగా పెట్టుకుంటేనే ఈ డబ్బు పంపించడం జరుగుతుందని. కార్యక్రమంలో స్థానిక నాయకులు బట్టు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. పట్టణంలో 3 ప్రాంతాల్లో ప్రారంభించి తక్కువ ధరకే భోజన వసతి కల్పించనున్నట్లు కమిషనర్ కె. శకుంతల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న అన్నా క్యాంటీన్లు తెనాలి ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో 3 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కె. శకుంతల తెలియజేశారు. తెనాలి పట్టణానికి పరిసర గ్రామాల నుండి నిత్యం సుమారు 30,000 నుండి 40,000 మంది ప్రజలు వచ్చి వెళుతుంటారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజలకు అన్నా క్యాంటీన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. అన్నా క్యాంటీన్లలో ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం అతి తక్కువ ధరలకే ప్రజలకు అందించనున్నారు. పట్టణంలో క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు తక్కువ ధరలకే రుచికరమైన నాణ్యతతో కూడిన ఆహారం అందనుంది. ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వచ్చే తెనాలికి 4 ఏళ్లు, పారిశుద్ధ్య నిర్వహణలో ముందు వరుసలో తెనాలి. ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి, అందరి చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ. వ్యవసాయ పంట మార్పిడిలో నూతనత్వం రావాలి, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. రీసెర్చ్కు డెల్టా ప్రాంతం అనువైన ప్రాంతం అంటూ ప్రకటన. పోలీసులో వెళ్లి విరిసిన నిజాయితీ, దొరికిన డబ్బుని పోగొట్టుకున్న వ్యక్తికి అందవేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.